నేను మీ చంద్ర చంద్రశేఖర్. అశేషమైన తెలుగు ప్రజలందరూ నాకు ఆత్మీయులే. మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించలేకపోయినా టీవీ మాధ్యమం ద్వారా మిమ్మల్ని అందరినీ స్వర్గసీమ వెంచర్ని సందర్శించమని ఆహ్వానిస్తున్నాను. పల్నాడు వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా అసంతృప్తి సేగ తాడేపల్లికి చేరింది. నరసరావుపేట వైసీపీలో టికెట్ పంచాయతీ తీవ్రం కావడంతో వైసీపీ అసమ్మతి నేతలు తాడేపల్లిలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే గోపిరెడ్డి వర్సెస్ గజ్జల బ్రహ్మారెడ్డి అన్నట్లుగా నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నరసరావుపేట రూరల్ పిఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గజ్జల బ్రహ్మారెడ్డి వర్గానికి చెందిన యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పిఎస్ ఎదుట బ్రహ్మారెడ్డి అనుచరులు ఆందోళన చేపట్టారు. పిఎస్ ముందే బాహాబాహీకి దిగారు బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే గోపిరెడ్డి వర్గీయులు. వైసీపీ కార్యకర్తను ప్రకాశ్ నగర్లో పార్టీ ఆఫీస్ దగ్గర వాగ్వివాదం జరిగితే అక్కడ ఎవరో బయటికి నెట్టేస్తే ఆ తర్వాత ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు. అతన్ని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి కొట్టడం జరిగింది. దాన్ని ప్రశ్నించడానికి నేను పోతే ఒక సీనియర్ నాయకుడిగా స్టేషన్లో నుంచి ఒక సీఐ గారు నువ్వెవడు పోయి నువ్వు బయటికి పో నీకు ఇక్కడ క్వశ్చన్ చేసే అధికారం లేదని ఆల్మోస్ట్ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా హాస్పిటల్ వరకు నెట్టడం జరిగింది. కంప్లైంట్ ఉంది లోపలేశాను అడిగిన వాళ్ళన్నా నెట్టి పారేసి ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా హాస్పిటల్ వరకు గంట పడ్డాము మేము. ఒక సీఐ గారు ఆల్మోస్ట్ ఈ కిక్డ్ మీ అవుట్ ఆఫ్ ద స్టేషన్ రీజన్ అడగటానికి పోతే మర్యాద లేకుండా అన్పార్లమెంటరీ భాష నువ్వెవడవి గర్జించి ఆల్మోస్ట్ యువజ్ వెరీ అరగెంట్ క్వశ్చన్ చేయడానికి వచ్చిన వాళ్ళని చేతులతో తోసేయటం చంపల మీద కొట్టడం ఎవరిచ్చారు పోలీసులకి అడగటానికి క్వశ్చన్ చేయడానికి వస్తే కొట్టే అధికారం పోలీసులు కొడతారా కార్యకర్తల్ని? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి మా కార్యకర్త పోలీస్ స్టేషన్లో ఉన్నాడు వదిలిపెట్టండి అని అడిగితే కొట్టడం ఏంటి? ఈ రెండు వర్గాల మధ్య ఆందోళనలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి రవీంద్ర లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవీంద్ర, సృజన, ఏదైతే వైసీపీలో టికెట్ల పంచాయతీ తాడేపల్లి ప్యాలెస్ను తాకాయని చెప్పచ్చు. ప్రధానంగా నా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లా ప్రధానంగా వైసీపీలో టికెట్ల రచ్చ రోజు రోజుకి గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా నరసరావుపేట కేంద్రంగా చూసినట్టయితే ఎమ్మెల్యే గోపిరెడ్డికి వ్యతిరేకంగా ఏదైతే బ్రహ్మారెడ్డి కూడా పావులు కదుపుతున్నాడు మొట్టమొదటి నుంచి కూడా. దాదాపు నిన్న చూసినట్టయితే వైసీపీ పార్టీ కార్యాలయంలోనే రెండు వర్గాలు ఎమ్మెల్యే గోపిరెడ్డి వర్గం మరియు బ్రహ్మారెడ్డి వర్గం ఇద్దరు కూడా కొట్టుకోవడం కూడా జరిగింది. తారాస్థాయికి జరిగింది, చిన్న గొడవ కూడా తారాస్థాయి జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డికి టికెట్ ఇస్తే మేము చెయ్యమంటూ కూడా ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ ఎదురుగానే ధర్నా చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా ఇటు చూసినట్టయితే గోపిరెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం మేము మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని చెప్పి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి ఏదైతే బ్రహ్మారెడ్డి వర్గానికి చెందిన ఒక యువకుణ్ణి ఏదైతే నిన్న కార్యాలయంలో వైసీపీ కార్యాలయంలో గొడవ దిగారని చెప్పి నెపంతో అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి 12:00 వరకు కూడా అర్ధరాత్రి బ్రహ్మారెడ్డి గజ్జల బ్రహ్మారెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. అయినా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేశారు. ఒకే పార్టీలో ఉంటూ కూడా మేము ఏదైతే పార్టీ కోసం పనిచేస్తున్నామో మా కార్యకర్తల్ని ఒక చిన్న రేషన్ షాపు వ్యవహారంలో ఇలా అరెస్ట్ చేయడంపై గొడవ పట్టడంపై కూడా కావాలని ఎమ్మెల్యే వర్గం టార్గెట్ చేసి మేము టికెట్ కోసం రేసులో ఉన్నాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కావాలని ఇచ్చేస్తున్నారు. ఏదైతే గోపిరెడ్డి కావాలని కొంతమందిని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని చెప్పి కూడా గజ్జల బ్రహ్మారెడ్డి ఆరోపించడం కూడా జరిగింది. మరోపక్క ఇలా ఉంటే మొత్తం పల్నాడు జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే చిలకలూరుపేట ఉచ్చాలకి వాళ్ళకు కూడా రెండు వర్గాల మధ్య గొడవలు రేగడంతో వాళ్ళంతా కూడా ఏదైతే వ్యతిరేక వర్గాన్ని కూడా పావులు కదుగుతున్న పరిస్థితి. ఇలా పల్నాడు జిల్లాలో ఇక్కడ పంచాయతీ రోజు రోజుకి రచ్చకెక్కుతున్న పరిస్థితి మనకు కనపడుతుందని చెప్పవచ్చు. సృజన, రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.